ఊర్లో నాడు చెప్పింది రాజమండ్రి జైలుకి. ఆయనేమో రా కథలు రా అని చెప్పి ప్రజలను పిలుస్తున్నాడు. ఆయనేమో కోర్టులో రా కథలే రా కథలు వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క చిత్తులు కన్ను పని చేయట్లేదు, కిడ్నీ పని చేయట్లేదు, గోడి ఓడి పోయింది, ఇటువంటి సొల్లు కాబట్టి చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి 420 కార్యక్రమాలకి రా కథలు రా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దీనికి ఆహ్వానం పలుకుతుంది. త్వరలో కూడా వెళ్తాడు. బాలకృష్ణ గారు చెప్తేనే తీసేసా అని చెప్పి కూడా చెప్తున్నారు అక్కడ ఎన్టీఆర్ ఘాట్ల హైదరాబాద్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా ఆడికి ఊడిపోయిన ఇంటర్వ్యూ అని ఊడిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. మరి వచ్చే ఎన్నికల్లో కొడాలనానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము రూల్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కాపుల్లో కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు పని చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలనానికి డిపాజిట్ లేకుండా చేస్తాను, 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కాపుర్లు ఈ సొల్లునా కొడుకులు సొల్లు పోరాని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఇంటాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పెట్టలేదు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. అంత జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలి కూడా మాకు తెలియట్లేదు. ఎక్కడ సాధ్యం ఎక్కడ కూడా పెట్టుకోమండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, ఎర్ర కూడా ఎక్కడ చూడ తోసుకోమని చెప్పారు. జనసమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు ఎవడో అటు దొంగ 420 తెలియదు మా గుడివాళ్ళు. మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని శంఖనాకి ఇచ్చేసినటువంటి వెదవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 100,000 మందితో సభ పెడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. 1.5 లక్షలు అన్నారు, 1 లక్షకు వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, 1 లక్షకు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5,000 కుర్చీలు వేశారు. 100,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు వెళ్ళిపోతా. మీరు వెళ్ళి లెక్కేటట్టు మీడియా వాళ్ళు 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట, వేసి 5,000 కుర్చీలు వేసి 100,000 మంది వస్తారు. 5,000 కుర్చీలు 100,000 మంది కూర్చుంటారు అండి, ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చో పెడతారండి. ఇవన్నీ సొల్లు కాకుండా 5,000 మంది కలిసి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడే 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ ఏంటి, ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు గారిని నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కాకులు, సొల్లు పురాణం ఇవన్నీ ఇని మా వాళ్ళ చెవుల్లోంచి రక్తం గారిని చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు. అంటే మీరేమో ఏమీ లేదంటున్నారు. ఒక పక్కన బాలసాది గారు జనసేనలో చేరుతున్నారు, బాలసాది గారు టీడీపీలో చేరుతున్నారు, ఎందుకని ఇట్లా వెళ్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో ఏటీవీ జన్టీవీ నేను తీసేస్తాను, నువ్వు ఎక్కడ చేరుతావు? ఏదో జనాలు చేరవా, ఇంటికాడ కూర్చుంటావా? మరి బాలసాది గారి దగ్గర కలిసాలు ఎందుకు వెళ్ళారు సార్? ఆయన వేరే చోటకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. పార్థసారథి గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? వైసీపీ లీడర్లు పార్టీ వీడి వెళ్ళొద్దని ఎవరు వెళ్ళింది? ఎవరు? రెడ్డి గారు నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనం అందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి తీసేశారన్నారు. అవునే, ఆయన తీసేసాడు, మేము ఉన్నామని అడుగుతాం. తీకేసేది మేం కాదు కదా, కలిసి ఉన్నాము అన్ని చోట్ల. ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం, తొందరపడమో కానీ చోటకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? కాదు, ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు వద్దు, జనసేన తెలుగుదేశం మాది వెళ్ళదు, ఏ పార్టీకి వస్తే సీటు ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాడు ఉన్నాడు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను, నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి. లేదు లేదు, మాకు చంద్రబాబు దగ్గరికి వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు, ఒకటి పేరు చెప్పండి.